నమస్కారం అండి, నేను డాక్టర్ మోవ్వ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. సో మీకు ఈ మధ్యన ఒక దురదృష్టకరమైన వార్తను మీరు విని ఉంటారు. తారకరత్న గారిని వాళ్ళు ఇంకా లేరు అనేటటువంటి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆయన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ తన స్వస్థలాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు అవి జరిపారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ మనకి అవే ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. ట్రీట్మెంట్ లోపమా, ఎందువల్ల ఈయనకి ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి బేసికలీ. నిజానికి చూసినట్లయితే వాళ్ళ ఫస్ట్ స్టేజ్ దగ్గర నుంచి లోకల్గా కుప్పం దగ్గర నుంచి బెంగళూరు వరకు ట్రీట్మెంట్ పరంగా మనం చూసినట్లయితే నిజానికి చాలా బాధ్యతాయుతంగా డాక్టర్లు ట్రీట్మెంట్ అంటూ చేశారు. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు పేషెంట్ రాగానే సిపిఆర్ స్టార్ట్ చేశారు. సిపిఆర్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఈసీజీలో ఈ గుండె రథం మళ్ళీ రీస్టార్ట్ ముందు ఆగిపోయిన సిపిఆర్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఆయనకి ఐసీయూలో ఎమర్జెన్సీలో క్యాజువాలిటీలో ఉన్నప్పుడు చూస్తే పూర్తిగా రథమేమి లేదు, పల్స్ లేదు. వాళ్ళు సిపిఆర్ అంటే గుండెని వాళ్ళు తిరిగి రీస్టార్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించగా గుండె రీస్టార్ట్ అయింది. అప్పుడు ఈసీజీ చూడగా వాళ్ళకి హార్ట్ అటాక్ అని తెలిసింది. క్యాట్లాబ్ తీసుకెళ్ళి చూడగా ఒక రక్తం 90% బ్లాక్ అయి ఉండడంతో దానికి స్టెంట్ వేయకుండా దాన్ని క్లీన్ చేసి దాన్ని అప్పుడే వాళ్ళు గమనించారు. బ్రెయిన్ అంత సరిగా పనిచేయట్లేదని వాళ్ళు గమనించి ఉండడం చేత సో ఆ రక్తాన్ని క్లీన్ చేసి స్టెంట్ వేయకుండా బీపీకి గుండెకి సపోర్ట్ చేయడానికి పక్కన బెలూన్ పెట్టి ఆయన్ని బ్రెయిన్ రీసస్టేషన్ ఇంకా కష్టం అక్కడ అని చెప్పేసి వాళ్ళు బెంగళూరు షిఫ్ట్ చేయడం జరిగింది. సో బెంగళూరులో వచ్చేసరికి ట్రీట్మెంట్ జరిగిపోయింది. ఆయన బ్రెయిన్ తిరిగి మనం ఏమైనా రీస్టార్ట్ అవుతుందా అనేటటువంటిది వాళ్ళు ప్రయత్నం చేసి చూశారు. హార్ట్ ఎక్కడైతే రీస్టార్ట్ అయిందో సిస్టమ్ అంతా మళ్ళీ రీబూట్ అవుతుంది. కానీ బ్రెయిన్ అనేది 8 నిమిషాలు గుండె ఆగిపోయిన తర్వాత రీబూట్ అవ్వదు. అది అయినా కూడా సబ్స్టాన్షియల్ డ్యామేజ్తో ఉంటుంది. దాన్ని పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటారు. మనిషి ఎప్పటికీ మనకు దక్కడు, సగం బ్రెయిన్ డ్యామేజ్ అయిన స్థితిలో ఉంటాడు. సో ఈ స్టేజ్లో ఏంటంటే బ్రెయిన్ డెడ్ అనేటటువంటి స్టేజ్లోకి వచ్చాడైనా డ్యామేజ్ కాదు. సో దాంతో 22 రోజులు భీకర పోరాటం చేసి మృత్యువాతకి ఆయన పడటం జరిగింది, మృత్యుకి తల ఒకటం జరిగింది బేసికలీ. సో ట్రీట్మెంట్ పరంగా ఎంతకంటే చేసేది ఏం లేదు. ఇప్పుడు మీరు చూసుంటారు కంప్యూటర్ల మీద అందరూ అలవాటే కదా పనిచేయడం. మీరు కంప్యూటర్లో 2-3 ప్రోగ్రామ్, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ నడుస్తుంటుంది, దాని వెనకాల కొన్ని యాప్స్ ఓపెన్ అయి ఉంటాయి బేసికలీ. సడన్గా కనుక పవర్ కట్ వచ్చి కంప్యూటర్ షట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, వెంటనే రీబూట్ అవడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది సూపర్ కంప్యూటర్ అన్నటువంటి బ్రెయిన్లో సడన్గా దానికి పవర్ అంతా కట్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ సప్లై కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు రీబూట్ అవ్వకపోవచ్చు, అయినా పార్షియల్గా అవుతుంది. ఒక్కొక్కసారి రీబూట్ కాదు అది. సో ఆ లిమిట్ ఏంటంటే 8 నిమిషాలు, 4 నుండి 8 అంటారు, బట్ లేటెస్ట్ 8 నిమిషాలు. 8 నిమిషాలు దాటిన తర్వాత రక్త ప్రసారం మెదడుకి ఆగిపోయిన తర్వాత, అంటే సో గుండె పనిచేయకపోవటం కానీ లేకపోతే గుండె నుంచి మెదడుకు పోయే రక్తనాళం మధ్యలో ఎక్కడన్నా బ్లాక్ ఉండటం కానీ ఇట్లాంటివి జరిగినట్లయితే కనుక రక్త ప్రసారం ఆగిపోయి 8 నిమిషాల కంటే ఎక్కువ ఆగిపోయినట్లయితే మళ్ళీ బ్రెయిన్ తిరిగి పనిచేయదు. గుండె ఆగిపోయి మళ్ళీ అది రీస్టార్ట్ అయినా కూడా బ్రెయిన్ మళ్ళీ రీస్టార్ట్ కావదు. దీన్ని బ్రెయిన్ డెత్ స్టేట్ అంటారు. ఇది ఇంకా ఒక దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్ ఇది. ఎందువల్లంటే గుండె మళ్ళీ రీస్టార్ట్ అయింది, బ్రెయిన్ రీస్టార్ట్ కాదు. మనిషి మనకి ఆల్మోస్ట్ ఇక లేనట్టే లెక్క. కానీ గుండె ఉపరితిత్తులు, గుండె మందుల సాయంతో, ఉపరితిత్తుల వెంటిలేటర్ సాయంతో ఇలా మనం నడిపించుకుంటున్నాం అనుకోండి, కిడ్నీ కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఇలా కొంతకాలం బండి నడుస్తుంది. ఒకవేళ వయసు తక్కువ ఉన్న వాళ్ళైతే ఎక్కువ రోజుల పాటు శరీరం నిలుస్తుంది, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళైతే శరీరం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకు, బ్రెయిన్ లేనప్పుడు ఈ శరీరం ఎక్కువ అంటే దానికి అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ప్లస్ మనకి ట్రీట్మెంట్లో ఎప్పుడు పేషెంట్ బెడ్ మీద పడుకుని ఉండడంతో బెడ్ సోర్స్ రావడం, ఊపిరి వాళ్ళు ఫీడ్ చేస్తున్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి ఒకసారి తిండి పదార్థాలు వెళ్ళిపోవడం, చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకుంటే ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉన్నది. అది చాలా ఎక్స్ట్రీమ్ నర్సింగ్ కేర్ ముఖ్యంగా కావాలి. డాక్టర్లతో చేసేది ఏమి ఉండదు దీంట్లో, ఎందుకంటే చేయాల్సింది అయిపోయింది. సో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ నర్సింగ్ కేర్ తీసుకుంటే అప్పుడు అవి ఈ శరీరం కొంతకాలం అలాగా మనం పుష్ చేయడం జరుగుతుంది, మనిషి అయితే తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. సో ఇది నిజంగా అంత అంటే మనం కోరుకునే సిట్యువేషన్ కాదు బేసికలీ. బట్ ఒక్కొక్కసారి సిపిఆర్ చేసినప్పుడు గుండె తిరిగి కొట్టుకోవడం స్టార్ట్ అయితే ఈ అన్ఫార్చునేట్ సిట్యువేషన్ మనం ఫేస్ చేయడం జరుగుతుంది బేసికలీ.